శర్వానంద్ గారు పార్టీ ఎక్కడ? పార్టీ సినిమా సక్సెస్ తర్వాత డన్. శర్వానంద్ డన్, సందర్భం గుర్తు పెట్టుకుని ఇస్తా. శర్వానంద్ గారు వినపడుతుందా? వినపడుతున్నా. ఇప్పుడు అమ్మ చెప్పింది చేశారు కదా, ఇప్పుడు అమ్మ కాన్సెప్ట్ చాలా బాగా యాక్ట్ చేశారు, అది ఎలా ఉన్నా ఇప్పుడు అమ్మ కోసం పడే తపనలా ఉంది, ఇందులో ఏం చెప్పబోతున్నారు? ఇందులో అంటే మనం గడిపే ప్రతి క్షణం ఎంత ముఖ్యం. ఇందాక అమలా గారు చెప్పినట్టు అమ్మ ఉండగలదు కొంతవరకే, తర్వాత మనం మళ్ళీ ఇంకో జర్నీ మొదలవుతుంది. ఆ ఉన్నప్పుడు మనం ఫస్ట్ గ్రాంటెడ్గా తీసుకునేది అమ్మనే, ప్రతిసారి ప్రేమగా లేకపోతే అలా ఉండం కదా, అమ్మతో ఎప్పుడు గొడవ పడుతూ తిట్లు తింటూ తినేచ్చుకుంటూ అదే మనకి అమ్మకి ఉన్న ఇది, అది ఉండాలి కూడా. సో ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయగలగాలి దాన్ని, అరే ఇది మళ్ళీ దొరుకుతుందా లేదా అని ఒక ఆశ ఉంటుంది, ఒక భయం ఉంటుంది. సో ఈ సినిమా చూసిన తర్వాత ఒక మన ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు అమ్మనే కాదు, ఒక ఫ్రెండ్ అవ్వచ్చు, నాన్న అవ్వచ్చు, ఎవరన్నా కావచ్చు, సినిమా చూసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ఆలోచన వస్తుంది, అరే ఈ నిమిషం మళ్ళీ మనకు దొరుకుతలేదో, ఉన్నప్పుడు ఎంజాయ్ చేద్దాం రా భయ్, ఆలోచించుకోకుండా అనేది ఒకటి అనిపిస్తుంది. అమ్మ పాటలో మీ హావభావాలు కానీ అమ్మతో ఉన్న ఆ కరుణ చాలా చాలా ఆప్యాయతను చాలా బాగా చూపించారు. ఈ సాంగులో సిరివేణులు గారు రాసిన పాటలో డైరెక్టర్ గారు మరి మీ ప్రమేయం ఉందో లేదో తెలియదు, కాలం చేసే వికృతాలు నీ దాకా నీతోనే ఉండదు ఆగిపోదు అనే ఒక పదాలు, అమ్మ సిరిం కాలి సిరిమోవులు పెదాల చిరునవ్వు అమ్మ అని అద్భుతంగా రాశారు ఆయన, అది మీ కాంట్రిబ్యూషన్ కూడా ఏమైనా ఉందా అందులో? 0% అండి. డైరెక్ట్ గారు అది మొత్తం ఆయన అన్డౌటెడ్లీ నాకు ఫస్ట్ తన కార్తీక్ అడిగినప్పుడు మనకున్న ఒక గ్రేటెస్ట్ లెజెండ్ అంటే ఇంకా ఆయనకి నాకు నాకు ఎన్ని పాటలు రాశారు, నాకు ప్రతి పాట 9 నెలలు రాశారంటే సినిమా హిట్, అది పాట హిట్. సో ఆయన మీద ఉన్న గౌరవం రెస్పెక్ట్ ఐ రియలీ మిస్ హిమ్, అండ్ మోర్ దెన్ దట్ తినికి వాళ్ళ అమ్మ మీద ఉన్న ప్రేమ. ఈ సినిమాలో ఇప్పుడు మీరు చెప్పే ప్రతి లిరిక్ ప్రతిదీ తన ఇంటెన్షన్, దానికి శాస్త్రి గారు కూర్చి వీళ్ళిద్దరు కూర్చొని చేశారు, నేను క్రియేటివ్ సైడ్లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వను. అమలా గారు